అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి నేతలు దిక్కుతోచని రిపీట్ అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని మంత్రి కొండ సురేఖ అన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు మేలు జరుగుతుందని ఇందిరామ్మ రాజ్యం వస్తుందంటున్న కొండ సురేఖతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ గారు కంగ్రాచులేషన్ అండి రెండోసారి మంత్రి చేపట్టినది ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ రోజులు వచ్చాయి మళ్ళీ ప్రజల పాలన వచ్చింది ఇందిరామ్మ రాజ్యం వచ్చింది అంటే కొండ సోనియా గాంధీ గారు వేదిక మిమ్మల్ని చాలా ఆత్మీయంగా పలకరించారు ఎట్లా అనిపిస్తుంది ఆమె చాలా అంటే ఇంటి మనిషి నాకు ఆమె హత్తుకోవడం చాలా సంతోషంగా అనిపించింది నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత మేడంతో అంత నియర్ బై ఉండే అవకాశం వచ్చినందుకు కూడా చాలా అంటే మంత్రి పదవి కంటే కూడా ఎక్కువ సంతోషం వచ్చింది మాజీ మంత్రి కడియం శ్రీ గారి వ్యాఖ్యలు ఇట్లేదు సార్ అనాలోచిత వ్యాఖ్యలు అండి అది అది ఏంటంటే వాళ్ళ అహంకారం ఇంకా పోలేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అహంకారం ఇప్పటికైనా మానుకుంటే మంచిది ప్రజలు ఒక మనకు అదేంటి జడ్జ్మెంట్ ఇచ్చారు ఆ ఆమోదించాల్సిన బాధ్యత అందరి మీద కూడా థ్యాంక్ యూ మేడం ఇది మొత్తం మీద మంత్రి మంత్రి కడియం శ్రీహారి వ్యాఖ్యలు అనాలోచితమైనవి వాళ్ళకి ఇంకా అహంకారం దిగలేదు ప్రభుత్వం అంటే ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మంత్రి అలా వ్యాఖ్యానించడం అనేది చాలా అనాలోచితమైన చర్య చాలా గర్వపూరితమైన మాటలని కూడా చెప్తున్నారు అదేవిధంగా సోనియా గాంధీ వేదికపైన ఎల్బీ స్టేడియం వేదికపైన ఆమెను హక్కును చేర్చుకోవడం అనేది చాలా మంచి అనిపి అంటే చాలా కుటుంబ సభ్యురాలి ఒక అనుభూతి కలిగింది మొదటి నుంచి కూడా ఆమె నన్ను ప్రోత్సహిస్తున్న పరిస్థితి సోనియా గాంధీ గారు తనను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న ఒక నేతగా నాకు చాలా అభిమానమైన నే అభిమానమైన నేత సోనియా గాంధీ కాబట్టి నాకు చాలా ఆత్మీయత కనబడింది అన్ కనబడుతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం మీద రెండోసారి మంత్రి కావడం అనేది అంటే ప్రజలు ఆకాంక్ష మేరకు పరిపాలన సాగుతుంది రెండోసారి మంత్రి కావడం కూడా ఒక అనుభూతిని కలిగిస్తుంది మిగిలిస్తుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్